ఎన్నికలలో మోదీ దేశానికి చేసిందేం లేదన్నారు కేటీఆర్. అయోధ్యలో గుడి కట్టామంటూ బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ గుళ్లతో పాటు ఆధునిక దేవాలయాలు కూడా కట్టారని చెప్పారు. చేసింది చెప్పుకోకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. నిరుద్యోగుల్ని రేవంత్ రెడ్డి మోసం చేశారని, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల్ని తానే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు కేటీఆర్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరులో పర్యటించారు. ప్రజల దగ్గరికే శ్రీనన్న కార్యక్రమం ప్రారంభించిన మంత్రి మార్పు కొరకు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని అన్నారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పొంగులేటి. హైదరాబాద్లోని సుచిత్రలో మల్లారెడ్డి భూ వివాదంపై అధికారులు దృష్టి పెట్టారు. వివాదాస్పద భూమిలో ఇరువురి సమక్షంలో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ల్యాండ్పై సర్వే రిపోర్ట్ని తయారు చేయనున్నారు అధికారులు. ఆ ల్యాండ్ తమదే అంటూ ఇరు వర్గాలు కూడా వాదిస్తున్నారు. అంతకుముందు వివాద స్థలం దగ్గరకు ల్యాండ్ డాక్యుమెంట్లు తీసుకొచ్చారు మల్లారెడ్డి. కొందరు ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తున్నారని చెప్పారు. 11 ఏళ్ల క్రితం ల్యాండ్ కొనుగోలు చేశామని, సర్వేతో ఎవరి భూమి అనేది తేలిపోతుందన్నారు. రేపు సీఎం రేవంత్ అపార్ట్మెంట్ అడిగానన్నారు మల్లారెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మల్లారెడ్డి భూ కబ్జాలపై విచారణ జరపాలన్నారు అడ్లూరి లక్ష్మణ్. గత ప్రభుత్వంలో మల్లారెడ్డి గూండాయిజం చేశారని, ఆయనకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. సర్వే ప్రకారం ల్యాండ్ తమకే వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమకు 4,000 గజాలతో తప్ప మిగతా భూమితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ల్యాండ్ విషయంలో కోర్టు నోటీసులు ఇచ్చినా మల్లారెడ్డి స్పందించలేదని విప్ అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. తాడిపత్రి అల్లర్లపై 2 రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించారు అధికారులు. తాడిపత్రి అల్లర్లపై ఇప్పటికే 7 కేసులు నమోదు చేసి 91 మందిని అరెస్ట్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్లను పరిశీలించనుంది సిట్. జేసీ పెద్దారెడ్డి ఇళ్లలో పోలీసులు సృష్టించిన విధ్వంసంపై దర్యాప్తు చేయనుంది. తాడిపత్రిలో పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించింది ఈసీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ బృందం పర్యటిస్తోంది. వన్ టౌన్ పిఎస్ లో ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. విచారణ జరుపుతున్న సిట్ బృందాన్ని కలిశారు మంత్రి అంబటి రాంబాబు. అల్లర్లు జరిగిన చంద్రగిరి, తిరుపతిలో పర్యటించింది సిట్. అల్లర్లపై నమోదైన కేసులను పరిశీలించి ఆ రోజు విధుల్లో ఉన్న పోలీసులను ప్రశ్నించింది. బాధితులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపటికల్లా ప్రాథమిక రిపోర్ట్ రెడీ చేయడమే లక్ష్యంగా దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నారు సిట్ అధికారులు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని 4 బూతులలో రీపోలింగ్ జరపాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరారు వైసీపీ నేతలు. ఈసీకి నివేదించి నిర్ణయం తీసుకుంటామని నేతలకు హామీ ఇచ్చారు ఎన్నికల అధికారి. ఏపీ ఎన్నికల్లో వైసీపీ 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టిందన్నారు కాంగ్రెస్ నేత చింతామోహన్. అంత డబ్బు వైసీపీకి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. జగన్ గెలుస్తాడంటూ సాగేదంతా ఉత్తా ప్రచారమే అన్నారు ఆయన. జగన్ కు ఘోర పరాజయం తప్పదన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 8,889 కోట్ల సొత్తు సీజ్ చేశారు అధికారులు. 849 కోట్ల రూపాయల నగదు, 814 కోట్ల రూపాయల విలువైన మద్యంతో పాటుగా 3,958 కోట్ల విలువైన డ్రగ్స్ ని కూడా పట్టుకున్నారు. నగదు పట్టివేతతో తెలంగాణ, గుజరాత్ టాప్ లో నిలిచాయి. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్లకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా పెద్దమరూరులో తాను చదివిన ZP పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు ప్రధాని మోదీ అన్నారు సిపిఐ నేత నారాయణ. 400 సీట్లంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ ఓటమి, ఏపీలో ప్రభుత్వ మార్పు తథ్యమన్నారు. రాష్ట్రంలో పోలింగ్ వేళ అల్లర్లకు పోలీసుల వైఫల్యమే కారణమన్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు సర్వే చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. 13 ఏళ్ల క్రితమే భూమిని కొనుగోలు చేసి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నట్టు చెప్పారు. కావాలనే కొందరు తమ భూములపై వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ కాకతీయ వర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. పదవిలో కొనసాగుతూ విచారణ ఎదుర్కోబోతున్న తొలి వీసీగా రమేష్ నిలిచారు. అధ్యాపకుల తొలగింపు బదిలీలపై అకౌంట్ ఫిర్యాదుతో ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది. నిరుపేద మత్స్యకార కుటుంబంలో పుట్టి బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగాడు గుంటూరు జిల్లా నిజాంపట్నం వాసి కొల్లాటి అశోక్ కుమార్. అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ ఛాంపియన్షిప్ లో పాల్గొనేందుకు అశోక్ కు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్.
ఏపీలో పలుచోట్ల వజ్రాల కోసం అన్వేషణ మొదలైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో వజ్రాల వేట చేపట్టారు. కర్నూలు జిల్లా జొన్నగిరి పగిడిరాయిలో వజ్రాల కోసం వెతుకుతున్నారు స్థానికులు. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలోని వజ్రాల కోసం అన్వేషణ జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలి వస్తున్నారు. తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవుల దృష్ట్యా శ్రీవారి దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిటకిటలాడుతున్నాయి. రింగ్ రోడ్ మీదుగా ఆక్టోపస్ భవనం వరకు కిలోమీటర్ల మేర బారులు తీరారు భక్తులు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీశైలంలో కూడా భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం కంపార్ట్మెంట్ లో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి ఉన్నారు. మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అటు ఆలయంలో రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో నరసింహుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లలో రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వైశాఖ ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చారు. గంటల కొద్దీ క్యూలో నిరీక్షించాల్సి రావడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆలయ అధికారులపై భక్తులు మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా వర్షం దంచి కొట్టింది. దీంతో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. వర్షంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ద్రోణి ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని హెచ్చరించింది ఐఎండీ. రాయలసీమ కోస్తాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా చెప్పింది. ఇప్పటికే అండమాన్ని తాకాయి నైరుతి ఋతుపవనాలు. జార్ఖండ్ లోని జంషెడ్పూర్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, జేఎంఎంలకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. అబద్దాలు మాట్లాడడం ఒక్కటే వారి పని అంటూ విమర్శించారు. ఎక్కడ చూసినా పేదల సంపదను దోచుకోవడమే వీరి లక్ష్యమన్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ లాక్కోవాలని చూస్తున్నారని, ప్రతిరోజు తనను దుర్భాషలాడుతున్నారని తెలిపారు మోదీ. ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు దాటుతుందని, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు టెన్షన్ పడుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం దేశమంతా ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదమే వినిపిస్తోందన్నారు. రామభక్తులు, రాముడి ద్రోహుల మధ్య ఈ ఎన్నికలు జరుగుతాయన్నారు యోగి. ఆపరేషన్ జూడో పేరుతో బీజేపీ కుట్రలు పన్నుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆపరేషన్ జూడోలో భాగంగా ఆప్ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత ఆప్ బ్యాంక్ ఖాతాలని ఫ్రీజ్ చేస్తారని అన్నారు. ఆప్ కార్యాలయాన్ని మూసేస్తామని ఈడీ లాయర్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు కేజ్రీవాల్. బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు ఆప్ చేపట్టిన ప్రదర్శనతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. జైలు భరో పిలుపుతో ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. జమ్మూలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జమ్మూలో మిలిటెంట్ దాడులకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టి పాకిస్తాన్ జెండాలు, దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాట్నాలో బోటు ప్రమాదం జరిగింది. గంగానదిలో బోటు మునిగిపోయి 12 మంది కార్మికులు గల్లంతయ్యారు. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గజ ఈతగాళ్లతో నదిలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అట్టకులంగర, ముక్కోలక్కల్, ఉల్లూరు, చక్కాయి ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు చేరుకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేరళలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చెదలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి జనం అల్లాడిపోతున్నారు. సెలవుల్ని ఎంజాయ్ చేయడానికి ఢిల్లీ వచ్చిన టూరిస్టులు ఎండలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో ఎండ నుంచి రక్షణకు గొడుగులు ఉపయోగిస్తున్నారు పర్యాటకులు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో కృతి సనన్ నాయకగా నటిస్తున్నారు. కృతి, సిద్ధార్థ్ జోడీగా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథని తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సిద్ధార్థ్ స్పైడర్ తో బిజీగా ఉంటే కృతి అప్కమింగ్ సినిమాల షూటింగ్ లో ఉన్నారు.